మధ్యతరగతి కుటుంబాలు పిల్లల చదువులు ఇంటి పరిస్థితులు స్కూల్ వాతావరణం ఇలా వాస్తవానికి దగ్గరగా ఉండే అంశాలతో ఆ మధ్య నైంటీస్ మిడిల్ క్లాస్ బయోపిక్ సినిమా వచ్చింది ఆ సినిమాకి ఓటీటీ వైపు నుంచి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది అదే తరహాలో రూపొందిన మరో సినిమానే ముప్పై ఐదు చిన్న కథ కాదు నందకిషోర్ ఈమని దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ ఆరవ తేదీన థియేటర్లకు వచ్చింది ఈ రోజు నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది ముప్పై ఐదు మార్కులకు సంబంధించిన అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది కనుక ఈ టైటిల్ను సెట్ చేయడం బాగుంది మధ్యతరగతి తల్లిదండ్రులు తమ పిల్లల చదువు విషయంలో ఎక్కువ కేర్ తీసుకుంటూ ఉంటారు పిల్లలు చదువులో కాస్త వెనకబడిపోయినట్టుగా అనిపిస్తే టెన్షన్ పడిపోతూ ఉంటారు అలాంటిది ప్రతిసారి మ్యాథ్స్లో జీరో తెచ్చుకునే ఓ పిల్లాడి విషయంలో ఆ పేరెంట్స్ ఎంతలా ఆందోళన చెందారు ఆ గండం నుంచి ఎలా గట్టెక్కారు అనేదే కథ స్కూలు ఇల్లు ఫ్రెండ్స్ పేరెంట్స్ టీచర్స్ పిల్లల చదువును ప్రభావితం చేస్తుంటారు వీరిలో ఎవరో ఒకరి కారణంగా పిల్లాడి చదువు దారి తప్పుతున్నప్పుడు ముందుగా ఆ విషయాన్ని గ్రహించేది తల్లి అలా ఆ తల్లి తన బిడ్డ చదువును ఎలా దారిలో పెట్టింది అందుకోసం గతంలో ఆగిపోయిన తన చదువును ఎలా కొనసాగించింది అనే అంశాలను దర్శకుడు టచ్ చేసిన తీరు సహజత్వానికి చాలా దగ్గరగా ఉంది అయితే దర్శకుడు మొదటి నుంచి చివరి వరకు ఈ కథను చాలా సీరియస్గా నడిపించాడు కథ చిక్కబడటానికి చాలా సమయం పడుతుంది ఇక ఉన్న కథ అంతా ఒకే ఫ్యామిలీ చుట్టూ తిప్పడం కాస్త అసహనాన్ని కలిగిస్తుంది నైంటీస్ సినిమా మాదిరిగా ఈ సినిమాలో ఎక్కడా కామెడీ టచ్ కనిపించదు వినోదపరమైన అంశాలు లేకపోవడం వలన చాలా వరకు కథ సాదా సీదాగానే సాగిపోతూ ఉంటుంది చివరి ముప్పై నిమిషాల కంటెంట్ ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది మిగతా కథ అంతా ఒక ఎత్తు చివరి ముప్పై నిమిషాలు ఒక ఎత్తు అని చెప్పొచ్చు ప్రధానమైన పాత్రలను పోషించిన ఆర్టిస్టులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు నివేద థామస్ తన పాత్రను సహజత్వానికి చాలా దగ్గరగా తీసుకుని వెళ్ళింది మాస్టర్ అరుణ్ దేవ్ నటన కూడా ఆకట్టుకుంటుంది భాగ్యరాజ్ గౌతమి పాత్రలకు మరికొంత ప్రాధాన్యత అవసరం అనిపిస్తుంది